హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఇంటి కోడలు. ఇవాళ మన స్పెషల్ రెసిపీ ఫ్రెంచ్ ఫ్రైస్. ఇక్కడ నుంచి మీకు ఫ్రెంచ్ ఫ్రైస్ తినాలనిపిస్తే కేఎఫ్సీకో మెక్డానల్డ్స్కో వెళ్ళాల్సిన అవసరం లేదండి. కేఎఫ్సీ స్టైల్లోనే ఫ్రెంచ్ ఫ్రైస్ని ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 3-4 బంగాళదుంపల్ని తీసుకొని పీలర్ని యూజ్ చేసుకొని బంగాళదుంపల్ని పీల్ ఆఫ్ చేసుకోండి. ఇలా పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒకసారి బంగాళదుంపల్ని వాష్ చేసుకుని నైఫ్ని యూజ్ చేసి నేను చూపిస్తున్నట్టుగా బంగాళదుంపల్ని వర్టికల్ స్టిక్స్ లాగా కట్ చేసుకోండి. పొటాటోస్ అన్నిటినీ ఇలా స్టిక్స్లా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఈ స్టిక్స్ని అన్నిటినీ ఆ వాటర్లో వేసి బాగా వాష్ చేయండి. ఇలా చేయడం వల్ల పొటాటోస్ పైన ఉండే స్టార్చ్ లేయర్ అనేది రిమూవ్ అయిపోయి మనం ఫ్రై చేసినప్పుడు పై లేయర్ అనేది క్రిస్పీగా ఫ్రై అవుతుంది. ఇలా వాష్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద గిన్నెను పెట్టుకొని దాంట్లో సగం వరకు వాటర్ తీసుకుని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంప స్టిక్స్ని వాటర్లో వేసుకోండి. ఒకసారి గరిటతో మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే 15 నిమిషాల పాటు ఈ బంగాళదుంపల్ని బాయిల్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత చూస్తే బంగాళదుంపల పైన ఇలా లేయర్లా ఫామ్ అవుతుంది. అంటే మనకి పొటాటో స్టిక్స్ అనేవి 50% మాత్రమే బాయిల్ అయినట్లు. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక పొటాటో స్టిక్ని తీసుకొని ఇలా వంచి చూస్తే వంగుతుంది కానీ విరగదు. ఈ స్టేజ్లో ఉన్న పొటాటో స్టిక్స్ని వేరొక బౌల్లో రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్ని తీసుకొని ఆ వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ బౌల్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద మరొక 10 నిమిషాల పాటు పొటాటో స్టిక్స్ని బాయిల్ చేసుకోండి. 10 నిమిషాల తర్వాత ఒక స్టిక్ని తీసుకొని చూస్తే ఇలా వంచి చూస్తే విరిగిపోతుంది. ఇప్పుడు 100% మనకి పొటాటో స్టిక్స్ అనేవి ఫ్రై చేసుకోవడానికి రెడీ అయిపోయినట్లే. వీటిని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని ఈ స్టిక్స్ని డైరెక్ట్గా మనం ఆయిల్లో వేసేస్తే ఆయిల్ బాగా పీల్ చేసుకుంటే అంత బాగుండదు ఫ్రెంచ్ ఫ్రైస్. సో దానికోసం మనం ఒక డ్రై క్లాత్ని తీసుకొని ఆ డ్రై క్లాత్ మీద ఈ స్టిక్స్ అన్నిటిని వేసి 10 నిమిషాల పాటు ఆరనివ్వండి. 10 మినిట్స్ తర్వాత పొటాటోస్లో ఉన్న వాటర్ని మొత్తం క్లాత్ అనేది పీల్ చేసుకుంటుంది. ఇప్పుడు ఈ పొటాటోస్ని తీసి పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత గ్యాస్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం ఆరబెట్టుకున్న పొటాటో స్టిక్స్ని వేసేసుకోండి. 15 మినిట్స్ పాటు ఈ పొటాటో స్టిక్స్ని బాగా ఫ్రై అవనివ్వండి. 15 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని టిష్యూ ఉన్న పేపర్లోకి తీసి పక్కన ఉంచుకోండి. ఇంకా అవ్వలేదండి, ఇవి 50% మాత్రమే అయ్యాయి. ఎందుకంటే ఇవి పైన మాత్రమే క్రిస్పీగా ఉన్నాయి, లోపల ఇంకా ఫ్రై అవ్వాలి. సో దానికోసం వీటిని 15 నిమిషాల పాటు పక్క నుంచి చల్లారనివ్వండి. లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో చేసుకుంటేనే మనకి కరెక్ట్గా కేఎఫ్సీ స్టైల్ ఫ్రెంచ్ ఫ్రైస్ టేస్ట్ అనేది వస్తుందండి. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లోంచి బయటకు తీసిన పొటాటో స్టిక్స్ని వేసుకొని మళ్ళీ మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ పాటు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోండి. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని ఒక బౌల్లోకి తీసుకొని వీటిని టొమాటో కెచ్చప్తో అయిన సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే వీటిలో 1 టేబుల్ స్పూన్ కారం అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని బాగా టాస్ చేసుకుని అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఏ విధంగా సర్వ్ చేసుకున్నా కూడా వీటికి కేఎఫ్సీ స్టైల్ ఫ్రెంచ్ ఫ్రైస్ టేస్ట్ గ్యారంటీగా వస్తుంది. చూసారు కదండి, మనం ఎక్కడికి వెళ్ళే పని లేకుండా కేఎఫ్సీ స్టైల్లో ఫ్రెంచ్ ఫ్రైస్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకుని ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు. మరి ఇంకెందుకండి లేట్, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగింటి కోడలు.